లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మానవ సంబంధాలు రోజు రోజుకు బలహీనమైపోతున్నాయి. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేయించుకున్న భార్యలు ఈ మధ్య కాలంలో చాలా సులభంగా భర్తలను అంతం చేసేస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశ హిందూ వివాహ వ్యవస్థకు ఒక గొప్ప పేరు ఉంది. మన వివాహ వ్యవస్థను ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు. భార్యాభర్తల అనుబంధం ఎంతో గొప్పది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహ బంధంతో ఒక్కటైన జంట చనిపోయేంత వరకు ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటారు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది ఆడవారు ప్రియుళ్లతో కలిసి మొగుళ్లను నిర్దాక్షిణంగా చంపేస్తున్నారు. తెలంగాణలో జరిగిన ఓ మర్డర్ ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాలో ఈ నెల 8న రాత్లవత్ రాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధం వలనే హత్య జరిగిందని తేల్చారు. ఎంజీ కాలనీ తండాకు చెందిన రత్లావత్ రాజు, అతని భార్య హిమబిందు 9 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. గత సంవత్సరం నుంచి మృతుడి భార్య హిమబిందు మహేశ్వరం నియోజకవర్గం కళ్ళెం చెరువు తండాకు చెందిన చంటితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన మృతుడు రాజుకు భార్య వివాహేతర సంబంధం తెలియడంతో ఇద్దరిని కూడా మందలించాడు. దీంతో మృతుడి భార్య హిమబిందు ప్రియుడు చంటితో కలిసి ఎలాగైనా రాజును చంపి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అదే విషయం ప్రియుడు చంటికి చెప్పింది. చంటి అతని స్నేహితుడైన కుర్రా రాకేష్ను తనకు సహకరించాలని కోరాడు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఒక సుత్తి కొని పొలంలో దాచిపెట్టారు. రాజు అతని భార్య హిమబిందు రాత్రి పొలం వద్దకు వెళ్లారు. ఇద్దరు కూడా అక్కడే ఉన్న మంచంపై పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో చంటి అతని స్నేహితుడు రాకేష్ వచ్చి హిమబిందువును లేపారు. దీంతో చంటి సుత్తితో రాజు తల భాగంపై కొట్టాడు. ఇక రాజు మేల్కోవడంతో హిమబిందు అతని స్నేహితుడు రాకేష్ ఇద్దరు కూడా కలిసి కాళ్ళు చేతులు పట్టుకున్నారు. చంటి మరో 4 సార్లు అతని తలభాగంపై కొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందారు. రాజు మృతదేహాన్ని అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో పడివేశారు. మంచంపై రక్తపు మరకలు ఉండటంతో వాటిని నీటితో శుభ్రం చేసి మంచాన్ని పక్కనే పెట్టేశారు వీళ్ళు. రక్తం అంటిన బెడ్షీట్లు సుత్తి తీసుకొని చంటి రాకేష్ మహేశ్వరం వెళ్ళిపోయారు. అనంతరం హిమబిందు తన భర్త రాజు కనిపించడం లేదని మృతుడి అన్న లాలూకు ఫోన్ చేసి చెప్పింది. ఎనిమిదవ తేదీన మృతుడి తండ్రి రాత్లవత్ వాస్య వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చేశారు. అయితే భర్తను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హిమబిందు తనకు ఏమీ తెలియనట్టు నటించింది. పొలంలో రాజు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు హత్యగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యంత చాకచక్యంగా కేసును ఛేదించారు. హిమబిందు ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి హత్య ఉదాంతాన్ని బయటపెట్టారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఏది ఏమైనా భార్యాభర్తల బంధానికి తిలోదకాలు వదిలిన భార్య తన కుటుంబాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. అటు భర్తను కోల్పోయింది, ఇటు పిల్లలు అనాథలైపోయారు. ఏ రోజుకైనా అక్రమ సంబంధం అనర్థాలనే కలిగిస్తుంది అనేది మరోసారి రుజువైంది. For more videos like this, subscribe Big TV channel.